మనొక ఆలోచనతో ఆది శివానిని ఇక్కడ ఉంచుతా ఉంటే ఆయన తనని ఏదో తక్కువ చేస్తా ఉండావని ఫీల్ అవుతా ఉండాడు. ఆయన ఫీల్ అయినా కాకపోయినా ఆది శివానిలు ఇక్కడే ఉండడం అందరికీ మంచిది నీలమరి. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా అటాక్ చేస్తే ఈజీగా ఎదుర్కొనే వయసు కాదు ఆయన. ఇంకెవడున్నా రండ్రా రండే. క్షణం ఆలస్యం చేయకుండా నాగి వచ్చాడు భాస్కర్. నాగినే కాదు, ఇప్పుడే ఇంకాసేపట్లోనే ఆ భరత్ కూడా వస్తాడు. శర్వాణి రాణి భాస్కర్ ఇద్దరిని బంధించి డెన్ లో పెడతాను. రెండు రోజులు డెన్ లో పెట్టి మనవేలో మర్యాదలు చేస్తే వాళ్లే దారికొస్తారు. కానీ శర్వాణి, ఆ ఆది శివానిల్ని తీసుకువెళ్తామన్నారు. అక్కడుంటే అక్కడ నాగిని ఎదుర్కొనేవారెవరు? చేజేతులారా, మనమే శివానిని నాగికి అప్పచెప్పిన వాళ్ళం అవుతాం. చూద్దాం భాస్కర్, నీలాంబరి వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకొస్తానంటుందిగా. ఏంటి ఇలా? నా ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. ఏదో ఆవేశంగా వస్తాడు, మన చేతికి చిక్కుతాడు అనుకున్నారు కదూ. భరత్, శర్వాణి నుదులు. నువ్వు చెప్పడమో నేను వినడము ఎప్పుడో దాటిపోయాను బాబా. ఏనాడైతే మా అక్కను కాదనుకుని వెళ్ళావో, నా జీవితంలో జోక్యం చేసుకున్నావో, ఆనాడే నువ్వు నా బావవని మర్చిపోయాను. భరత్, నా మాట విను. శర్వాణి నుదిలేసి. అరే ఎంత ప్రేమ బావా! ఈ ప్రేమలో 10% మా అక్క మీద చూపించుంటే నేను మా అక్క నిన్ను దేవుళ్ళ చూసుకునేవాళ్ళ. భరత్, ఇన్నాళ్ళు మీ అక్క మాత్రమే మొండి అనుకున్నాను, ఇప్పుడే తెలిసింది నువ్వు తనకన్నా మొండివాడివని. బావా, నువ్వు చాలా షార్పు బావా, భలే కనుక్కున్నావు. అయినా నువ్వు చేసే పనులకు నేను మా అక్కేంటి? బుద్ధుడైనా మొండిగా మారతాడు. భరత్ ప్లీజ్, శర్వాణి వదిలేసే. వదిలేస్తాను బాబా, కాకపోతే ప్రాణాలతో కాదు. ఎప్పటినుంచో వేటాడుతుంటే ఇప్పటికి చిక్కింది, పాయింట్ బ్లాంక్ లో ఉంది. భరత్, జస్ట్ ట్రిగ్గర్ నొక్కితే చాలు, మా అక్క ప్రాబ్లం నా ప్రాబ్లం రెండు ఫినిష్ అవుతాయి. ఒక్క బుల్లెట్ కి రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చెప్పు, వేసేయమంటావా వేసేయమంటావా? భరత్, భరత్! ఏంటి, నా మీద కోపం వస్తుందా? మరి నేను కోరుకున్న అమ్మాయిని నాకు కాకుండా చేసినందుకు నాకెంత కోపం రావాలి? చంపేయాలనిపిస్తుంది. చెప్పు, చంపేనా? భరత్ ప్లీజ్ ప్లీజ్, నీకు మీ అక్కకి నా మీద కోపం, ప్లీజ్ తనను వదిలేసి కావాలంటే నన్ను చంపు. వద్దు వద్దు భరత్, నన్ను చంపు. నన్ను చంపితేనే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అబ్బబ్బబ్బబ్బా, ఏం సెంటిమెంట్ సీను! ఒకరి కోసం ఒకరు చావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. నువ్వొక త్యాగరాజువి, తనొక త్యాగరాణి. అంటే మిమ్మల్ని చంపే ఛాయిస్ కూడా నాకు లేదా? మీరే డిసైడ్ అవుతారా?
ఆపండి ఇక్కడ చాయిస్ నాదే వాయిస్ నాదే ఇంకొక మాట మాట్లాడితే బుల్లెట్ గొంతులో దిగుతుంది ఇది ఈ శర్వాణి అగ్నిసాక్షిగా పెళ్లాడిన నిన్ను మా అక్క కాకుండా చేసింది ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన శివానిని నాకు కాకుండా చేసింది ఇది బతకడానికి వీల్లేదో దీంతో పాటు ఆదిగాని కూడా లేపేసి శివానిని తీసుకెళ్లిపోతాను చూడు భరత్ నిన్ను బ్రతిమలాడుతుంది చావుకి భయపడి కాదు నువ్వు ఎక్కడ ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకొని నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావని నేను అడుగుతున్నాను అయినా ఒకటి గుర్తుపెట్టుకో చంపడం హీరోయిజం అనిపించుకోదు ప్రాణం పోయడమే హీరోయిజం అనిపించుకుంటుంది ప్రాణం పోయడం చేతకాని వాడికి ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోయడం ప్రాణం తీయడం రెండు దేవుడు చేసే పనిలో రాశాంబవి చూడు బాయ్స్ ఎంతసేపు చెప్తే వింటావు అనుకున్నాను నువ్వు వినేలా లేవు వింటే నువ్వు శాంభవి తమ్ముడు ఎందుకు అవుతావు ఐఎమ్ వెరీ సారీ టు సే అందుకే నిన్ను కూడా బంధించడం తప్పట్లేదు భరత్ అంటే ఇంకెవరినైనా బంధించారా నిన్ను కూడా బంధించి లోపల పెట్టాక మేము ఎవరిని బంధించామో నీకే తెలుస్తుంది వదలండి రా వదలండి ఇందాక నేను వదలమంటే నువ్వు వదలలేదు ఇప్పుడు నువ్వు వదలమంటున్నావు నేనెలా వదులుతాను తీసుకువెళ్ళండి వదలండి రా వదలండి భాస్కర్ కమ్ ఆన్ ఆది కాఫీ తీసుకో నేనెవర్ని అదేంటి చెప్పు నేనెవర్ని ఆది ఆది కేశవరెడ్డి అది కాదు నేను నీకేమవుతాను నాకేమవుతావు మొన్నటి వరకు లవర్వి ఇప్పుడు మొగుడయ్యావు కదా మరి మొగుణ్ణి అలా పేరు పెట్టి పిలుస్తారా ఏమండి రండి ఇదిగోండి అదిగోండి అని పిలుస్తారు అబ్బో చాలా ఉందే ఉండదేంటి మరి ఇప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ వచ్చి ఏముండో శ్రీవారు కాఫీ తీసుకోండి అని అంటే అప్పుడు తీసుకుంటాను వెళ్ళలేలేలేలు ఆది నథింగ్ డూయింగ్ వెళ్ళాల్సిందే గో శ్రీవారు కాఫీ తీసుకోండి అది ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పిల్లను అనిపించుకున్నావు ఇది రా బంగారం ఏదో సరదాగా అన్నాను కానీ జీవితాంతం నువ్వు నన్ను ఆది అని పిలిస్తేనే నాకు ఇష్టం ఆది ఇదంతా నిజంగానే జరుగుతోందా నాకెందుకో కలలాగా అనిపిస్తోంది
జరిగిన హింస రక్తపాతం పడిన కష్టాలు అనుభవించిన బాధలు ఇవన్నీ తలుచుకొని ఈ క్షణాన్ని నీకు నమ్మబుద్ధి కావడం లేదు కదా కానీ మనం కలిసిన ఈ క్షణం వాస్తవం అదెంత సత్యం అంటే ఈ భూమి ఆకాశం సూర్యుడు చంద్రుడు ఉన్నంత సత్యం శివాని నువ్వేం కంగారు పడకు ఈ క్షణం కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయి అవును శివాని ప్రతి క్షణం మనల్ని విడగొట్టాలని చూసే శక్తులకు నిండు మనసుతో మనల్ని కలపాలని చూసే శక్తుల మధ్య ఒక భయంకరమైన యుద్ధమే జరిగింది పులులు సింహాల పోరాటాల మధ్య మనం లేడికోనలయ్యాం క్షణ క్షణం భయం భయంగా బతికాం ఇంకా భయాలకు ఆ జ్ఞాపకాలకు చోటు లేదు శివాని అన్ని కష్టాలను ఎదుర్కొని అన్ని అడ్డంకుల్ని దాటుకుని మనం ఒక్కటయ్యాం మనల్ని విడదీయాలనుకున్న వాళ్ళు కూడా మన ప్రేమ బలాన్ని చూసి నిస్సహాయులైపోయారు ఇంకా మనల్ని విడదీసే శక్తి ఎవ్వరికీ లేదు నువ్వు నేను ఒక అందమైన లోకం అంతే ఇంకా మనకు ఎవ్వరూ అక్కర్లేదు అవునాది ఏమున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా నీకు నేను నాకు నువ్వు అంతే ఇక 100 సంవత్సరాలైనా హాయిగా గడిపేస్తాం ఇప్పటి వరకు హింస రక్తపాతం ఉంది ఇప్పుడు మన బతుకు పుస్తకంలో ఇకంతా ప్రేమే శివాని కానీ అది ఈ నిమిషం కోసం ఎంతో మంది త్యాగాలు ఉన్నాయి కదా అవును శివాని నీలాంబర్ పిన్ని ఇంద్రాని పిన్ని వీళ్ళందరి త్యాగాల ఫలితంగానే మనం ఇప్పుడు కలిసి ఉన్నాం వాళ్లే లేకపోతే మనం కలవడం అసాధ్యమయ్యేది తమ ప్రాణాలకు సైతం తెగించి వీళ్ళు మన ప్రేమకు అండగా నిలబడకపోయింటే మనిద్దరి బతుకులు చిరోదిక్కుగా ఎడబాటు దుఃఖంతో ఒంటరి పక్షుల్లా మిగిలిపోయే వాళ్ళమేమో అవునాది ఎంత లేదన్నా నీలాంబరి ఆంటీ ఇంద్రాణి ఆంటీలు మన బంధువులు రక్త సంబంధం ఉన్నవాళ్ళు కానీ భాస్కర్ అంకుల్ శర్వాణి ఆంటీకి మనకి ఎలాంటి సంబంధం లేదు మరి వాళ్ళిద్దరూ మన నిద్దని కలపడానికి ఎంత యుద్ధం చేశారు ఎందుకు వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెట్టారు నిజంగా వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి శివాని మనిద్దరం ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేము ఫోటోలు పెట్టి పూజించుకోవాల్సినంత గొప్ప మనసున్న మనుషులు అది వీళ్ళంతా వీళ్ళే లేకపోతే ఈ పాటికి ఆ భరత్ పంజరంలో పక్షిలా నీ జ్ఞాపకాలతో నీ ఎడబాటు దుఃఖంతో మౌన గీతాలు ఆర్తిగా ఆలపిస్తుండేదన్నది చాలు శివాని ఇంకా దుఃఖానికి ఎడబాటుకి మన మధ్య చోటు లేదు కనిపించకుండా పోయినా ఎప్పటికీ రాదనుకున్నా నా దేవత తిరిగి వచ్చింది ఇప్పుడు నా కళ్ళ ముందుంది ఇంకా నేను నా దేవతకి జీవితాంతం సేవలు చేసుకోవాలి పూజలు చేసుకోవాలి మరి అప్పుడప్పుడు ప్రసన్నం కూడా చేసుకోవాలి ఏం జరుగుంటుంది అక్కడ భరత్ ఆవేశంగా శర్వాణి ఇంటికెళ్ళాడు గన్ తీసుకుని శర్వాణిని ఆదిని చంపుతానని ఆవేశంగా వెళ్ళినవాడు ఇంతవరకు రాలేదు ఏమై ఉంటుంది శర్వాణి భరత్నేమైనా నోనో నెవర్ శర్వాణి అంత సాహసం చెయ్యదు భరత్ని టచ్ చేస్తే ఏమవుతుందో ఆ శర్వాణికి బాగా తెలుసు భరత్కి హాని చేస్తే చేతుల వాళ్లే ప్రళయాన్ని సృష్టించుకున్న వాళ్ళవుతారు ఆ ప్రళయాగ్నిలో మాడి మసైపోతారు ఆ ప్రళయం పేరే శాంభవి అని ఆ శర్వాణికి బాగా తెలుసు సునంద వదినకొకసారి ఫోన్ చేద్దాం
నందా నువ్వు లేకపోయినట్టయితే ఈ చేతగాని కొడుకుల్ని చావజచ్చిన దద్దమ్ముల్ని చూసి నేనేనాడో ఇంత విషం తీసుకొని చచ్చి స్వర్గానున్న నా పెనివిడి దగ్గరికి పోయి ఉండేదాన్ని స్వర్గంలో ఉన్న నా పెనివిటి నిన్ను నాకు సాయంగా పంపుంటాడు అనుకుంటా నిజమే చాముండి గారు మీ బాధ ఆక్రోశం చూస్తుంటే నాకే బాధ కలుగుతోంది ఈ క్షణమే వెళ్ళి మీ శత్రువుల్ని చంపి వాళ్ళ రక్తంతో మీకు తర్పణం చేయాలనుంది మీ గుండెమంటను చల్లార్చాలనుంది చాలు సునంద చాలు ఈ మాట చాలు నిజానికి నాది మొండి గుండె కాబట్టి ఇంకా ఆగిపోకుండా ఉండాలి అదే మామూలులైతే ఈ పాటికి చచ్చుండే వాళ్ళు నిజమే చాముండి గారు గుండెల్లో నిప్పుల కుంపటిలా పగని మోస్తూ అనుక్షణం పగోడి చావు కోసం పరితపిస్తూ పగ కోసమే బతికుండడం అంటే సాధారణమైన విషయం కాదు అది మీకు మాత్రమే సాధ్యపడుతుంది పాము పగ 12 ఏళ్ళు అంటారు సునంద నా పగ మాత్రం నా చివరి శ్వాస వరకు ఉంటది నేను చచ్చే క్షణం వరకు నా పగోడి చావు కోసమే చూస్తా ఉంటా పగ తీరకుండా పగోడు నాశనం కాకుండా నా బొందిలో ప్రాణం పోదు పోదు శాంభవి ఫోన్ చేస్తోంది శాంభవి ఫోన్ చేసినదంటే ఏదో ముఖ్యమైన విషయం ఉండే ఉంటది మాట్లాడు చెప్పు శాంభవి పదిన ఆ శివానిని ఎత్తుకు వెళ్ళాడన్న ఆవేశంలో భరత్ ఆదిని శర్వాణిని చంపుతానని గన్ పట్టుకొని నేరుగా శర్వాణి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అవునా శాంభవి అవును వదిన వాడు చాలా ఆవేశంగా వెళ్ళాడు ఇంతవరకు ఇంటికి రాలేదు ఏం జరుగుంటుందో నాకేం అర్థం కావడం లేదు నాకు నాకు కొంచెం టెన్షన్ గానే ఉంది వదిన నువ్వేం భయపడకు శాంభవి వాళ్ళు భరత్ని ఏమి చేయరు ఏమి చేయలేరు ఏదైనా చేస్తే తుఫానులా నువ్వు సునామీలా నేను విరుచుకుపడతామని ఆ శర్వాణికి బాగా తెలుసు నేను అదే ధైర్యంతో ఉన్నాను వదిన కానీ ఎక్కడో చిన్న డౌట్ చచ్చచచ్చ నువ్వేం డౌట్ పడకు చూడు మార్నింగ్ లోపు నేను నీ దగ్గరికి వచ్చేస్తాను రావదిన నువ్వు నా పక్కన ఉంటే బలం ఉన్నట్టు ఉంటుంది నేను ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను నువ్వేమి టెన్షన్ పడకు నేను వచ్చేస్తున్నానుగా వచ్చాక చూద్దాం ఏం చేద్దాం అనేది అలాగే వదిన ఏం సునంద ఏం జరిగినదంట భరత్ ఆదిగాణ్ణి శర్వాణిని చంపుతానని ఆవేశంగా శర్వాణి ఇంటికి వెళ్ళాట ఆదిగాణ్ణి శర్వాణిని చంపితే భరత్ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకుంటా భరత్ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకోవడం కాదండి మీరు చేయాల్సింది చాలా ఉంది ఏం చేయమంటావు సునంద ఏం చేయాలని నన్ను అడుగుతారేంటి చాముండి గారు మీ మనవరాల్ని ఆదిగాడు ఎత్తుకెళ్తుంటే చాత కాని వాళ్ళలా చూస్తూ ఊరుకున్నా మీ కొడుకు శివయ్య మీ మనవడు నాగి వాళ్ళిద్దరి కాళ్ళు విరక్కొట్టాలి ఆళ్ళు పనోళ్ళయ్యుంటే నా మనవరాలు మమ్మల్ని ఇన్ని ఆటలు ఆడించాడుదా చిచ్చి నా కడుపున నా కొడుకు ఆడి కడుపున ఆడి కొడుకు చెడబుట్టినారు సర్లేండి చాముండి గారు ఉదయమే శాంభవి ఇంటికి వెళదాం రిలాక్స్ అవ్వండి ముందు వెళ్ళి పడుకోండి శర్వాణి వదలండి నన్ను వదలండి వదలండి అది చూడు ఏంటి శివాని మీ అన్నయ్య మీద ప్రేమ నువ్వు ఊరుకో ఆది
రానే లంబరి. శివాని ఎలా ఉండా? బాగున్నాను ఆంటీ. శివానికి ఏమైనాది? ఎందుకు డల్గా ఉండాది? ఇలారా చెప్తాను. ఏవేనాది? ముందు నాకు క్లియర్గా చెప్పండి. ఏం లేదు నీలాంబరి, నువ్వు అలా ఆది వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆ నాగి, ఆ తర్వాత భరత్ పెద్ద తోపుల్లా మమ్మల్ని చంపడానికి వచ్చారు. అవునా? అవును నీలాంబరి. ఎప్పుడైతే మన శివానిని తీసుకొచ్చామో అప్పుడే వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి వీరంగం చేస్తారని ఊహించాను. ఇంతకీ వాళ్ళనేం చేశారు? ఏముంది, ఇద్దరిని పట్టి బంధించి ఇక్కడే డెన్లో ఉంచాం. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ మన దగ్గరే బందీలుగా ఉన్నారన్నమాట. అవును నీలాంబరి. వీళ్ళనిలా బందీలుగా ఉంచితే శివయ్య సాంభవీలు ఊరుకుంటారా? ఖచ్చితంగా ఊరుకోరు. మరెలా? యుద్ధ బేరి మోగింది, దాడులు ప్రతిదాడులు జరుగుతాయి. ఇక ఏ టైంలో ఏం జరుగుతుందని భయపడ్డం అనవసరం. దేన్నైనా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి. అంటే మళ్ళీ కత్తికి గన్నుకి పని పడినాదన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. కానీ నీలాంబరి, ఒక్క విషయం, మన దగ్గర బందీలుగా ఉన్న నాగి భరతులు కూడా తప్పించుకున్నారు అంటే వాళ్ళు మొదట దాడి చేసేది ఆది శివానీల మీదే. సో బీ కేర్ఫుల్. అలాగే శర్వాణి, నేను ఆది శివానీల్ని తీసుకుని వెళ్తాను. ఆది, వెళదామా? శివాని, శివాని, ఏ ఆడపిల్లకైనా పుట్టింటికి వెళ్ళేటప్పుడు సంతోషంగాను, అత్తింటికి వెళ్ళేటప్పుడు దిగులుగాను ఉంటుంది. కానీ నీ విషయంలో అది తారుమారైంది. పుట్టినిల్లు నీకు నరకంలా, మెట్టినిల్లు నీ పాలిట స్వర్గంలా ఉంది. ఎందుకంటే నువ్వు చేసిన పనికి, నువ్వు వాడికి చేసిన ద్రోహానికి ఒళ్ళు మండి నిన్ను కాల్చి బూడిద చేయడానికి వచ్చుంటాడు. పాపం, అంత ఒళ్ళు మండితే బర్నింగ్ లోషన్ పూసుకుని ఏసీలో కూర్చోకుండా ఇక్కడికెందుకొచ్చాడు? శర్వాణి, ఏదైనా ఉంటే నువ్వు నేను తెలుసుకుందాం. అంతేగాని అమాయకుడైన నా తమ్ముణ్ణి వదిలేయి.